పెదవేగి మండలం దిబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో. ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా. నేను ఒక్కనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు. నేను ఎనమాల నుంచి ఉన్నమాట నిజం. నా ఎనమాల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి 4వ తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇంకొకటి, మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవటానికి ప్రయత్నం చేయండి. దిగజారి ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్, ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామవరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా సేమ్ అంతే ఆరోపణ తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిజమనేది 1% కూడా లేదు. 1% కూడా నేను ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా నిలబడి ఒక ప్రధాన పార్టీ తరఫున నేను ప్రచారం చేస్తూ ఉంటే ఎవరినైనా ఓటు ఇవ్వమంటే ఓటు వేసారు అయినంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టమైతే వేస్తారు, కష్టమైతే మానేస్తారు. ఎవరైనా దారి చేస్తారా? అండ్ ఆలింటికి వెళ్ళి ఆలింటి ముందుకు వెళ్ళి అతన్న దారి చేస్తారా? ఏంటి ఇది మీరు చెప్తుంది ఈ కథలో? ఇంకెన్నాళ్ళు చెప్తారు ఈ కథలో? 4వ తారీఖు దాకా చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు, ఆపలేరు. మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ ఉక్రోశాలను తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వారికి ఏమి గోరు దాటలేదు, కనీసం దెబ్బలేదు, తోసుకోలేదు. ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం, మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కాదు, ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు. అవసరమైతే ఆ ఊర్లో, ఆ పేటలో, ఆ కులంలో ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమి జరగలేదు అక్కడ. ఆ కులంలో, ఆ పేటలో, ఆ ఊర్లో ఆదరణతో చెప్పిస్తా నా బలమేంటో నీ బలమేంటో ఆ ఒక్కరు చూసుకున్నాం. ఇంకా మీరు వద్దు అసలు ఓటు అడుగుతుంటే, ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తామా? ఇంతకంటే ఏమి నమ్మ. అయితే ఒకటి, మీరే వాళ్ళందరూ నన్ను ఆ రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా. మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పనిచేశారు కాబట్టి ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలగడాన్ని చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. దాన్ని ఉక్కునేస్తామని తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టూ ఎవరు దొరుకుతాడు ఆటం పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు, అంతకు మించి ఇంకోటి కానే కాదు. బీఫామ్ రాబోతాకి బైఫామ్ అత్తాకి సైలెంట్ ఏంటి? అసలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా? అంటే బీఫామ్ 15 రోజులు ఇష్యూ, అంతకుముందు ఇష్యూలు, అంతకుముందు ఇష్యూలు, అసలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా అని మీరు చెప్పండి. పోనీ నాకు బీఫామ్ వచ్చింది, చంద్రబాబు గారు ఇచ్చాడు, ఓకే, నా బీఫామ్కి దీనికి సంబంధం ఏం కొరకు ఏంటి అని అడుగుతున్నా. ఎవడన్నా ఓట్లు అడుగుతారు కానీ రౌడీజం చేస్తారా? రౌడీజం చెప్తే ఓట్లు వేస్తారా? రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితా నువ్వు చెప్తాడు? రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితా? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి అంతే తప్ప మీరేదో ఊరికిన ఆరోపణలు చేస్తే నా బీఫామ్కి దీనికి సంబంధమే లేదే. అదే నేను చెప్తున్నా, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా డబ్బు లేపాలి, లేపుకోమని ఎన్ని రోజులు చేస్తారు చేయమని ధర్మ ప్రజలే నిర్ణయిస్తారు కదా 4వ తారీఖున. ఇది ఎంతమంది నిజమో, ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ఊరు లీడర్లు ఉన్నారు,
వాళ్ళ కులంలో ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా, నేను ఒక్కడే చేసింది కాదు కదా. నిజంగా నా అనుమానం జనం లేని మాట మాత్రం నిజమే, ఆ ఒక్క మాట. ఎందుకు లేరు, జనం అందరూ వస్తే నాకు నాకు కనిపించిన వాళ్ళు అని నేను ఒక్కనే మోటార్ సైకిల్ మీద నన్ను ఒకటి తోలుతున్నాడు. నేను అనుమానం కూర్చుని ఉన్నా, నిలబడి నాకు కూర్చుని కూడా కాదు, నిలబడి ఓట్లు అడిగి ప్రచారం చేస్తాను. దగ్గరగా ఉన్న షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, లేదంటే అవకాశం ఉంటే రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాను. అది జరిగింది అక్కడ, ఆ ఒక్కటి మాత్రం నిజం. నా అనుమానం జనం ఆ సమయంలో లేదనే మాట మాత్రం వాస్తవమే, కానీ ఆ వారకట్టడం అందరూ ఉన్న రకాయ లోపకూడదు అండి. సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్, మేము రాదు ప్రజలే చెప్తున్నారు మాకు 1500 వస్తాయి అని ఆడపిల్లలు. మా పిల్లలకు 15,000 ఇస్తారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. ఈరోజు అయితే ఒక ఫ్యామిలీలో 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలతో ఫోటో దియ్య, మాకు 60-70 మాత్రం ఫోటో తీయకుండా ఉన్నారు. మాకు 4 పిల్లలు, 4 15 60 వస్తాయి, మాతో ఒక ఫోటో దిగాలని సార్ అని నాతో ఫోటో దింపుకున్నారు. ఆ ఫోటో కూడా మీకు పెడతా కావాలండి. ఒక ఫ్యామిలీకి 4 పిల్లలు ఉన్నారు, చాలా సూపర్ సక్సెస్. సూపర్ సిక్స్ అనేది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా జనసేన, అదేవిధంగా శేషు జనసేనే, బీజేపీ, మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఎక్కడికెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మరథం అంటే ఒక మాదిరిగా కాదు, వాళ్ళ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లా, ఎన్ని మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారో, ఎన్ని పూలు, ఏ రకంగా ఆరతి ఇచ్చి స్వాగతం పెడుతున్నారో చూస్తున్నారు. మనం చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది మా పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇవన్నీ చిల్లర రాజకీయాలు, చిల్లరోళ్ళు పోతారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిల్లరోళ్ళు పోతారు, చిల్లర రాజకీయాలు నడవు. రౌడీజం రౌడీజం అంటున్నారు, రౌడీజం ఎంతమందిని చంపానయ్యా? ఒకడు కాలు ఇరిగిందని చూపించండి నా పేరు మీద, ఒకడు చేయి ఇరిగిందని చెప్పండి, ఒకడికి ఈ రక్తం కారింది, ఈ యొక్క 100 ml మీ వల్ల బ్లడ్ లాస్ అయిందని చూపించండి. చేతగాని వాగుడు, చేతగాని మాటలు తప్ప ఉంటే ప్రూవ్ చేయాలి. ఎవడైనా 93 కేసులు ఉన్నాయి, 93 కేసులు కళ్ళు ఉండి కళ్ళు లేని నా కొడుకు పెడితే నేనేం చేస్తాను? దానికి నేను ఏమైనా పెట్టమన్నానా? ఉత్తి ముందని పెట్టిన కేసులు అవన్నీ జగన్ రాసుకోవాలి, అవన్నీ ఆ అకౌంట్లో. ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్ళాడు కదా, మమ్మల్ని కూడా పంపాడు. ఏం తప్పు చేసేవాళ్ళు అసలు మేము వెళ్ళాం జైలుకి? జగన్ అంటే 100 crore దోపిడీ చేసి జైలుకి వెళ్ళాడు. మేమేం దోపిడీ చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన, ఒక పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు తప్ప, లేదా మా కేసులు ఎందుకు ఉంటాయని అడుగుతున్నాం. నిన్న జరిగిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చింతనేని ప్రభారావు గారు మా పంచాయతీ లక్ష్మీపురం పంచాయతీ రావడం జరిగింది. లక్ష్మీపురం పంచాయతీలో ఇరంపాలెం ఎంఎస్సీ కాలనీ, అలాగే హరిజన వాళ్ళలో కూడా ఎస్సీ కాలనీ రావడం జరిగింది. ఆ ప్రభాకరావు గారు రావడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో ప్రభాకరావు గారికి ఎక్కడికి వెళ్ళినా గజమాలలు, హారతులు, జనం తండోపతండోపులుగా రావడం చూసి వైసీపీ నాయకులు నిన్న సాయంత్రం 6 గంటలకి లక్ష్మీపురంలో ప్రభాకరావు గారు రావడం జరిగింది. రావడం, తమ్ముడు ఈసారి మనకి సైకిల్ గుర్తుకి ఒకటి ఏమన్నా అంటే ప్రభాకరావు గారిని దూరభాషలో ఆడడం జరిగింది. ఎవడరా నా కొడక, నువ్వు నా భుజం మీద చెయ్యి ఎత్తావేంట్రా అని చెప్పడం జరిగింది. తమ్ముడు నేను వచ్చింది ఓట్లు అడుక్కోవడానికి, తమ్ముడు నేను మీద దీని ఏం చేతలేదంటే వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉండడం జరిగింది. బాబు తప్పైపోయింది ఏదో మాట్లాడడం అంటే ప్రభాకరావు గారు అన్నారు. అప్పుడు తమ్ముడు నేను ఓట్లు అడగకుండా రావడం జరిగింది, అంతేగాని నీ మీద దెబ్బలాట జరగడం అలాంటిది నాకు ఏం రావడం లేదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఆయన మీద కానీ ప్రతిపక్ష సాక్షి నేనే, ఆయన పక్కనే ఉండడం జరిగింది. ఆయన మీద కానీ అక్కడ ఉన్న ఓటర్లు మాసీలు కానీ కూడా ఒక మాట అంటాం కానీ, ఒక చేయి చేసుకోవడం కానీ ఏది జరగలేదని చెప్పి ఈ మీడియం మృతిగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన ఎన్ని నాయకులందరూ వాళ్ళందరూ కలిసి ప్రభాకరావు గారిని డ్యామేజ్ చేయడానికి
ఈ రాష్ట్రంలోనే బ్రాండ్ ఉందంటే చింతనేని ప్రభాకరరావు గారు. ఆయన్ని డ్యామ్ని ఇమేజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా నిన్న సాయంత్రం వెళ్ళడం స్టేషన్కి వెళ్తే వాళ్ళ స్టేషన్లో కేసు తీసుకొని అంటే దాన్ని పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ఏదో జరిగిందని బుడబడని చేయడం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు రావడం జరిగింది. చౌదరి గారు, అబ్బాయి చౌదరి గారు, మీరు, నేను ఒక దళితుణ్ణి, నా పేరు ఎర్ర రఘు, నా పేరు ఎర్ర రఘు, నేను ఒక దళితుణ్ణి మాదిగోడిని చెప్తున్నా. మీరు వచ్చి మదే గ్రామంలో మీరు వచ్చి వాస్తవం ఏంటో మీరు తెలుసుకోండి. అంతేగాని వాస్తవాలు లేకుండా అసత్య పదాలతో మీరు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు చూసా, ఎందుకంటే అక్కడ వాస్తవంగా నేను ఉన్నాను అక్కడ సాక్షిగా.